ఎవరిబడీ వెల్కమ్ టు స్వామి కరెంట్ అఫైర్స్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం ఈరోజు క్లాస్లో ఏం చెప్పుకోబోతున్నామంటే రీసెంట్గా జరిగినటువంటి ఏపీ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ పరీక్ష రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై రెండో తారీఖున జరిగింది అయితే ఈ ప్రిలిమ్స్ పరీక్షలో కరెంట్ అఫైర్స్ అనేవి ఏ విధంగా అడిగాడు అసలు సిక్స్ మంత్స్ చూడాలా నైన్ మంత్స్ చూడాలా వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ చూడాలా అనేది మనం చెప్పుకుంటాం అలాగే కరెంట్ అఫైర్స్ పరంగా బిట్స్ ఏ విధంగా వస్తున్నాయి అనేది కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది దానితో పాటుగా మీ అందరికీ ఒక మంచి విషయం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ సచివాలయం జాబ్స్ అనేవి ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రాబోతుంది కాబట్టి సచివాలయం థర్డ్ నోటిఫికేషన్కి కరెంట్ అఫైర్స్ మన ఛానల్ నుండి ఫాలో అయిన వాళ్ళందరికీ కూడా మంచి మార్కులు వస్తాయని మరొకసారి మాటిస్తూ అసలు ఈరోజు వీడియోలో ఈ యొక్క రీసెంట్గా జరిగిన కానిస్టేబుల్ ప్రిలిమ్స్లో మన ఛానల్ నుండి కరెంట్ అఫైర్స్ జీకే పరంగా ట్వంటీ ఫైవ్ బిట్స్ అనేవి డైలీ డైరెక్ట్గా గా రావడం జరిగింది ఆ ట్వంటీ ఫైవ్ బిట్స్ ఏంటి అయితే వాటికి సంబంధించిన వీడియో నేను ఎక్కడ చేశాను అనేది మీకు చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వీడియోలో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే నేను చేసినటువంటి ఈ యొక్క ప్రతి బిట్టు కూడా ఆ యూట్యూబ్లో ఏ వీడియో దగ్గర ఉందనేది మీకు డైరెక్ట్గా ఆ బోర్డు మీద ఉన్న బిట్టు కూడా వీడియోతో సహా ప్రూఫ్ అనేది మీకు పెట్టడం జరుగుతుంది కాబట్టి మీరందరూ కూడా మన ఛానల్ని బిలీవ్ చేయవలసిందిగా మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క బిట్స్ అనేవి ఏంటి మన ఛానల్ నుండి ఎక్కడెక్కడి నుంచి వచ్చాయనేది మనం చెప్పుకుంటాం దానికంటే ముందు ఏంటంటే ఈ యొక్క వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై రెండు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్న వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేవి చాలా 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 నీట్గా నేను మీకు నోట్స్ రూపంలో అందించడం జరుగుతుంది ఈ యొక్క స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ ద్వారా జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్కి మాత్రమే మీకు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ఉంటుంది డే పేపర్ ఫాలో అయ్యి ఈనాడు ఎడిటోరియల్ పేజెస్ మొత్తం కూడా మీకు నీట్గా రాయడం జరిగింది గ్రూప్ టూ కానీ గ్రూప్ వన్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐ సచివాలయం దేనికైనా సరే మన ఛానల్ నుండి ఖచ్చితంగా మీకు హండ్ర బిట్స్ అనేవి రావడం జరుగుతుంది ఇది నేను మాటిస్తున్నాను కాబట్టి వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది ఇప్పుడు ఫిబ్రవరి ఫస్ట్ మీకు వన్ ఇయర్ కరెంట్ అఫైర్స్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది టాపిక్ వైజ్ గా నేషనల్ కరెంట్ అఫైర్స్ అన్ని ఒక దగ్గర ఇంటర్నేషనల్ అంతా ఒక దగ్గర స్పోర్ట్స్ అవార్డ్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్వరాల్మెంటు వార్తను నిలిచిన వ్యక్తులు అన్నీ కూడా టాపిక్ వైజ్గా వన్ ఇయర్ అంతా ఒకే టాపిక్ ఒకే దగ్గర వచ్చేలాగా మీకు నోట్స్ అందించడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా యొక్క స్వామి కరెంట్ అఫేర్స్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డిస్క్రిప్షన్లో స్వామి కరెంట్ అఫైర్స్ యాప్ యొక్క లింక్ ఇస్తాను అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి క్లాస్లోకి వెళ్ళిపోదాం రెండు వేల ఇరవై రెండులో యుఎస్ ఓపెన్ మరియు ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ రెండింటినీ గెలిచినటువంటి పర్సన్ ఎవరైనా ఇచ్చాడు స్పోర్ట్స్ పరంగా మనకి యుఎస్ ఓపెన్ టెన్నిస్ నుంచి క్వశ్చన్ వచ్చింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే ఇక స్వైటెక్ నేను దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు యుఎస్ ఓపెన్ చెప్పినప్పుడు చాలా నీట్గా చెప్పాను రెండు వేల ఇరవై రెండు యుఎస్ ఓపెన్ అలాగే రెండు వేల ఇరవై రెండు ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన అమ్మాయిగా స్వైటెక్ నిలిచింది అలాగే కోడ్స్తో సహా చెప్పడం జరిగింది కాబట్టి ఫస్ట్ బిట్టు మన క్లాస్ నుండి వచ్చింది సెకెండు ఆగస్ట్ పదమూడు రెండు వేల ఇరవై రెండున భారతదేశము పదకొండు అదనపు చెత్తడి నేలలను రామ్సార్ ప్రదేశాల జాబితాలో చేర్చింది ఆయా రాష్ట్రాల నుండి కొత్తగా ఎంపిక చేసినటువంటి ఈ యొక్క రామ్ సార్ నేలలను వాటి సంఖ్యకు సంబంధించి సరైన సమాధానం ఎంపిక చేయండి అని ఇచ్చాడు క్లియర్గా నేను చేశాను రెండు వేల ఇరవై రెండులో రామ్ సార్ సైట్స్ జాబితా అని చెప్పేసి మొత్తం ఆగస్ట్ పదిహేనుకి డెబ్బై ఐదు రామ్ సార్ సైట్స్ చేరాయి ఆగస్ట్ పదిహేనున చేరినటువంటి ఆగస్ట్ పదిహేను నాటికి డెబ్బై ఐదు అన్నాం అందులో డెబ్బై ఐదోది షల్లా బాగ్ జమ్మూ కాశ్మీర్లో ఉందన్నాం అయితే ఆగస్ట్ పదకొండున రిలీజ్ చేసినటువంటి వాటిలో తమిళనాడు నుంచి నాలుగు అలాగే ఒడిశా నుంచి మూడు అలాగే జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ నుండి రెండు షల్లాబాగ్ హైజీన్ అలాగే మా మధ్యప్రదేశ్ నుంచి యశ్వంత్ సాగర్ ఒకటి మహారాష్ట్ర నుంచి ఒకటిని ఆ రోజు మీకు చాలా క్లియర్గా నీట్గా రాయడం జరిగింది నోట్స్లో అలాగే యూట్యూబ్లో కూడా క్లాస్లో చెప్పడం జరిగింది యూట్యూబ్ క్లాస్లోనే ఇదంతా యూట్యూబ్ క్లాస్లోనే నోట్స్ కూడా ఇచ్చాడు ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది కూడా మన క్లాసెస్ నుంచి రావడం జరిగింది రామ్సార్ సైట్స్ జాబితా రెండు వేల ఇరవై రెండు వీడియో క్లియర్గా ఉంది నెక్స్ట్ ఈ క్రింది వాటిలో మిలిటరీ న్యావీ విన్యాసాలను పాల్గొన్న దేశాలతో జతపరచండి అన్నాడు అయితే దీనికి సంబంధించిన వీడియో ఏంటంటే నేను వెరీ 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 ఇంపార్టెంట్ మరీ మరీ స్ట్రెస్ చెప్పాను ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు రెండు వేల ఇరవై రెండు విత్ ఈజీ ట్రిక్స్ అని చెప్పేసి ఒక వీడియో చేశాను అది ఖచ్చితంగా ఏ ఎగ్జామ్కి వెళ్ళిన మార్క్స్ వస్తాయని చెప్పాను కాబట్టి వచ్చింది అయితే దానికి మనం ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు అనేది మనం చెప్పుకోవడం జరిగింది అయితే దాని కోడ్ కూడా పెట్టాను వరుణ అంటే ఎస్ ఆర్జీవి మనకి రామ్ గోపాల్ వరం ఆర్జీవీ ఆర్జీవీ అంటారు కాబట్టి ఆర్జీవి ప్లేస్లో ఎస్ జీవి పెట్టండి కాబట్టి ఎస్ ఎస్ అంటే శక్తి జి అంటే గరుడ గరుడ వి అంటే వరుణ ఈ మూడు కూడా రామ్ గోపాల్ వర్మకి ఫ్యాన్స్ ఎక్కువ మంది ఉంటారు ఫ్యాన్స్ ఆర్జీవీ ప్లేస్లో ఎస్జీవి ఫ్యాన్స్ అంటే ఫ్రాన్స్ అని చెప్పాను అలాగే చాలా కోర్ట్స్ పెట్టి చెప్పాను ఇది మన వీడియోల నుంచి వచ్చింది అలాగే కెమిస్ట్రీలో నోబెల్ అవార్డ్ టూ థౌజండ్ ట్వంటీ టూ ఎవరు గెలిచారని క్వశ్చన్ వచ్చింది ఇది నోబెల్ అవార్డు రెండు వేల ఇరవై రెండు విజేతలు అని చెప్పేసి చాలా నీట్గా వీడియో చేశాను అందులో ఈ నోబెల్ అవార్డ్స్ సంబంధించి రెండు వేల ఇరవై రెండు క్లిక్ కెమిస్ట్రీలో పరిశోధనలు చేసినందుకు గాను కరోలైన బార్టోజీ అలాగే మెల్ మోర్టన్ మెల్డల్ భారీ షార్ప్లెస్ అనేటువంటి పర్సన్స్కి వచ్చిందని క్లియర్గా చెప్పడం జరిగింది నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ప్రధాన క్రింది సంఘటనను వాటికి సంబంధించినటువంటి తేదీలతో జతపరచండి అన్నాడు నేను చాలా 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 నీట్గా చెప్పాను భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల నిషేధము ఎప్పుడు అమలు చేశారంటే రెండు వేల ఇరవై రెండు జూలై ఒకటి నుంచి పదిహేను వరకు ఉన్న కరెంట్ అఫైర్స్లో నేషనల్ కరెంట్ అఫైర్స్లో ఈ యొక్క రెండు వేల ఇరవై రెండు జూలై ఫస్ట్ నుంచి భారతదేశంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విధానాన్ని అమలు చేశారని చెప్పాను కాబట్టి బీకి ఒకటి అలాగే ద్రౌపది ముర్ము పదహ పదిహేనవ రాష్ట్రపతిగా ఎంపిక అయినది లేదా ఎన్నిక అంటే పోలింగ్ కౌంటింగ్ కౌంటింగ్ అంటే ఈ యొక్క ఓట్ల కౌంటింగ్ అనేది జరిగి ఆ రోజు ఎన్నిక అవుతారు ఎన్నికవడం వేరు ప్రమాణ స్వీకారం వేరు ప్రమాణ స్వీకారం జూలై ఇరవై ఐదుని జరిగితే ఎన్నిక అనేది జూలై ఇరవై ఒకటిని జరిగింది అది వీడియో చేయడం జరిగింది పదిహేనవ రాష్ట్రపతి ఎన్నికని చెప్పి ఎన్నికలకు సంబంధించిన విషయం అని చెప్పేసి కాబట్టి అది కూడా డైరెక్ట్ బిట్ వచ్చింది అలాగే రెండు వేల పదకొండు లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఏ జిల్లాలో అత్యధిక స్త్రీ పురుష నిష్పత్తి ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఏపీ ఎకనామిక్ సర్వే నుంచి కూడా మూడు మూడు బిట్లు రావడం జరిగింది కాబట్టి ఏపీ ఎకనామిక్ సర్వే చాలా చూట్గా నేర్చుకోవాలి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు అలాగే కేంద్ర బడ్జెట్ గురించి అడిగాడు కేంద్ర బడ్జెట్ నుంచి కూడా క్వశ్చన్లు వచ్చాయి అయితే కేంద్ర బడ్జెట్ నుంచి మూడు క్వశ్చన్లు వచ్చాయి అయితే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే క్లాస్ నెంబర్ లెవెన్ ఏపీ ఎకనామిక్ సర్వేలో క్లాస్ నెంబర్ లెవెన్ లో ఇది ఉంది విజయనగరం ఫస్ట్ ప్లేస్లో ఉంది శ్రీకాకుళం సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పాను వెయ్యి పదహారు వెయ్యి పదిహేను విజయనగరం వెయ్యి పదిహేను శ్రీకాకుళం అని చెప్పాను కాబట్టి అది కూడా డైరెక్ట్ బిట్టు అలాగే ప్రధానమంత్రి గ్రామ్ షడక్ ఉద్దేశం గ్రామ్ షడక్ యోజన పిఎం ఉద్దేశం ఏంటని అడిగాడు ఇది నేను క్లియర్గా చెప్పడం జరిగింది ఎందులో అంటే ఈ యొక్క కేంద్ర కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో క్లియర్గా చెప్పడం జరిగింది ఈ యొక్క ప్రధానమంత్రి గ్రామ్ షడక్ యోజన యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క గ్రామీణ ప్రాంతాలలో గ్రామీణ ప్రాంతాలలో ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయో ఆ గ్రామీణ ప్రాంతాలలో అనుసంధానం కాని ఆవాసాలను రోడ్ల ద్వారా అనుసంధానం చేయడం అని చెప్పేశాను కాబట్టి అది కూడా కేంద్ర బడ్జెట్ కేంద్ర బడ్జెట్ రెండు వేల ఇరవై రెండు ఇరవై నుంచి వచ్చింది నేను కేంద్ర బడ్జెట్ చాలా నీట్గా చేశాను అందులో అది డైరెక్ట్గా ఉంది అలాగే క్రింది వాణిలో భారతదేశం అతిపెద్ద ఉత్పత్తిదారు మరియు అతి పెద్ద వినియోగదారు ఏదైతే ఉత్పత్తి చేస్తుందో మళ్ళీ వినియోగంలోనూ కూడా మన భారతదేశం దేంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉందని అడిగాడు ఆన్సర్ ఏంటంటే పప్పు దినుసులు చాలా క్లియర్గా చెప్పాను డైలీ కరెంట్ అఫైర్స్ చెప్పినప్పుడు డైలీ కరెంట్ అఫేర్స్లో ఏప్రిల్ మూడు రెండు వేల ఇరవై రెండు డైలీ కరెంట్ అఫైర్స్ వన్ వీక్కి చేశాను అందులో ఏప్రిల్ మూడులో పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారతదేశం ప్రపంచంలోని ఇరవై ఐదు శాతం పప్పు ధాన్యాలు ఉత్పత్తి చేసి ఫస్ట్ ప్లేస్లో ఉందన్నాం వినియోగంలోను కూడా కన్జంప్షన్లోనూ కూడా ప్రపంచంలోని ఇరవై ఏడు శాతం వినియోగిస్తుందని కూడా చెప్పడం జరిగింది కాబట్టి అది డైరెక్ట్గా మనం చెప్పుకున్న దాని నుంచి వచ్చింది అలాగే కేంద్ర బడ్జెట్లో రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో విద్యా అండ్ స్కిల్ డెవలప్మెంట్ రంగానికి సంబంధించి సరికాని వాక్యం ఏంటని అడిగాడు ఇది డైరెక్ట్గా మనం కేంద్ర బడ్జెట్లో నేను చాలా నీట్గా ఈ పాయింట్ రాయడం జరిగింది పిఎం అంటే ప్రధానమంత్రి ఈ విద్య అంటే ఈ కంటెంట్ లేదా ఈ విద్య కార్యక్రమం అయినటువంటి ఒక తరగతి ఒక టీవీ కార్యక్రమాన్ని పన్నెండు టీవీ ఛానల్స్ నుంచి రెండు వందల టీవీ ఛానల్స్కి పెంచడం జరిగిందని నేను చాలా నీట్గా అక్కడ పాయింట్ ప్రెస్ చే నోట్ ప్రెస్ చేసి చెప్పాను ఇక్కడ మనకి ఆప్షన్లో పన్నెండు నుండి వంద టీవీ ఛానల్స్ కానీ ఇచ్చారు కాబట్టి అదే సరి కానీ వాక్యము కేంద్ర బడ్జెట్లో అది ఉంది నెక్స్ట్ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రెండు వేల ఇరవై రెండులో భారత ర్యాంక్ ఎంతనిచ్చాడు నేనేం చేశానంటే భారత ముఖ్యమైనటువంటి ఇండెక్సెస్ అని చెప్పేసి మీకు అందరికీ యూట్యూబ్లో క్లాస్ చేయడం జరిగింది తర్వాత మన క్లాసెస్ ఫాలో అయ్యే వారికి పీడిఎఫ్ ఇచ్చినప్పుడు ఈ యొక్క పాయింట్ యాడ్ చేయడం జరిగింది అందులో జెండర్ గ్యాప్లో నూట ముప్పై ఐదో స్థానం లో భారతదేశం ఉందని నేను చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై రెండు ఇండెక్స్ లో నెక్స్ట్ కామన్వెల్త్ క్రీడలు రెండు వేల ఇరవై రెండు ప్రకారంగా భారతదేశం అత్యధిక స్వర్ణ మరియు అత్యధిక రజత పథకాలను గెలిచిన విభాగాలు ఏంటంటే చాలా నీట్గా చెప్పాను మొత్తం అరవై ఒక పథకాలు భారతదేశం సాధించినట్లయితే ఆ యొక్క అరవై ఒక పథకాల్లో అత్యధిక పథకాలు రెజిలింగ్ గెలిచింది అందులో రెజిలింగ్ మళ్ళీ ఆ రెజిలింగ్ మళ్ళీ ఆరు గోల్డ్ మెడల్స్ సాధించడం జరిగింది రిజిలింగ్లో అని చెప్పడం జరిగింది అలాగే అథ్లెటిక్స్లో ఎక్కువ మందికి సిల్వర్ మెడల్స్ అనేవి ఒక చాలా నీట్గా నేను వన్ బై వన్ రాసి మీకు అక్కడ చెప్పడం జరిగింది ఇది కూడా మన క్లాసెస్ నుంచి వచ్చింది అలాగే మీకు ఇంకొక విషయం ఏంటంటే భారత రాజ్యాంగ సవరణ చట్టాలు ఇప్పటివరకు మన భారతదేశంలో నూట ఐదు రాజ్యాంగ సవరణ చట్టాలు జరిగాయి అయితే నేను చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి మీ అందరికీ కూడా భారత రాజ్యాంగ సవరణ చట్టాల్లో మెయిన్ రాజ్యాంగ సవరణ చట్టాలు ఒక ముప్పై చెప్పడం జరిగింది అందులోంచి ఈరోజు మన క్లాస్లో మూడు బిట్లు రావడం జరిగింది అందులో ఫస్ట్ బిట్ ఏంటంటే భారత రాజ్యాంగంలో క్యాబినెట్ అనేటువంటి పదాన్ని ఏ రాజ్యాంగ సవరణలో చట్టం ద్వారా చేర్చారంటే నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం కాబట్టి మీరు క్లాస్లోకి వెళ్ళిపోండి భారత రాజ్యాంగ సవరణ చట్టాలు చూసుకున్నట్లయితే మీకు ఈజీగా మీకు అవగాహన అవుతుంది భారత రాజ్యాంగ సవరణ చట్టాల్లో ఈ నలభై నాలుగో రాజ్యాంగ సవరణ చట్టం దగ్గరికి వెళ్తే ఇది మీకు క్లియర్గా దొరకడం జరుగుతుంది అలాగే భారత రాజ్యాంగంలో గల ప్రాథమిక విధులకు సంబంధించి సరికానిది అన్నాడు ఇది కూడా రాజ్యాంగ సవరణ చట్టాల నుండే వచ్చింది ఎనభై ఏడవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా అని ఇక్కడ ఇవ్వడం జరిగింది కాదు ఎనభై ఆరవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రెండు వేల రెండులో ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాలు లోపు లోపు ఉన్నటువంటి బాలబాలికలకు ఉచిత నిర్బంధ విద్య అందించాలి అది ఒక తల్లిదండ్రుల యొక్క బాధ్యత అని చెప్పేసి ప్రాథమిక విధుల్లో పదకొండో దానిగా చేర్చారు ఈడు ఎనభై ఏడని ఇచ్చాడు కాబట్టి అది సరికాదు అది కూడా రాజ్యాంగ సవరణ చట్టాల నుంచి వచ్చింది నెక్స్ట్ పెరియార్ పులుల సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది మనం జాతీయ పార్కులు అని చెప్పేసి రెండు వీడియోలు చేసాం ఆ రెండు వీడియోల్లోని కూడా నేషనల్ పార్క్ సంబంధించి కోడ్స్ అనేది మీకు పెట్టడం జరిగింది అందులో పెరియార్ అంటే కేరళ చిన్న పాపే సైలెంట్ గా వైన్ తాగింది అని చెప్పాను కేరళ చిన్న పాపే చిన్న అంటే చిన్నారు పా అంటే పారంభికులం పే అంటే పెరియార్ సైలెంట్గా అంటే సైలెంట్ వ్యాబ్ సైలెంట్ వ్యాలీ వైన్ అంటే వైనాడు ఇవన్నీ కూడా కేరళకు చెందినవన్నీ మీకు కోడ్ పెట్టడం జరిగింది చాలా కోడ్లు చెప్పాను అందులోంచి ఇది వచ్చింది నెక్స్ట్ హంటర్ కమిషన్ అనేది దేని కొరకు నియమించబడింది అంటే ముఖ్యమైనటువంటి దినోత్సవాలు థీమ్స్ ముఖ్యమైనటువంటి దినోత్సవాలు థీమ్స్ నుంచి మూడు బిట్లు వచ్చాయి అందులో హంటర్ కమిటీ అనేది దేని కొరకు నియమించబడింది అంటే నేను మీకు రెండు వేల ఇరవై రెండు జనవరి నుండి జూన్ వరకు ఉన్నటువంటి ముఖ్యమైన దినోత్సవాలు థీమ్స్ చెప్పాను అందులో హంటర్ కమిటీ అనబోసరికి జ జలియన్ వాలాబాగ్ దినోత్సవం పంతొమ్మిది వందల పంతొమ్మిది జులై పదమూడు దగ్గర మీకు జూలై పదమూడున జలియన్ వాలాబాగ్ దురంతం జరిగిందని ఆ హత్యాకాండపై జలియన్ వాలాబాగ్ దురంతంపై యొక్క హంటర్ కమిటీ కమి కమిషన్ వేశారని మీకు చెప్పడం జరిగింది ఇంపార్టెంట్ డేస్ థీమ్స్ దగ్గర ప్రతి దగ్గర కూడా ఆ డే యొక్క ప్రాముఖ్యత చెప్పడం జరిగింది కాబట్టి హంటర్ కమిషన్ గురించి అనుభవసరికి జలియన్ వాలాబాగ్ దురంతం అంటే ఈ యొక్క వీడియో అనేది ఇంపార్టెంట్ డేట్స్ థీమ్స్ రెండు వేల ఇరవై రెండులో ఈ యొక్క జనవరి టు జూలై జూన్ వరకు ఉన్న ఇంపార్టెంట్ డేట్స్లో ఏప్రిల్ టు జూన్ వరకు ఉన్న డే దగ్గర ఈ యొక్క బిట్ అనేది డైరెక్ట్ క్లియర్గా మీకు ఉండడం జరిగింది అలాగే పద్దెనిమిది వందల యాభై ఏడు సిఫాయిల తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర భారత సంగ్రామము అని ఎవరు వర్ణించారంటే ఇది కూడా ముఖ్యమైన దినోత్సవాలు థీమ్స్ దగ్గర ముఖ్యమైన దినోత్సవాలు థీమ్స్ దగ్గర ఇది నేను మే నెలలో చెప్పడం జరిగింది మే పదిన సిఫాయిల తిరుగుబాటు దినంగా జరిపించారని భారతదేశంలో జరిగిన పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటుని ప్రథమ స్వాతంత్ర సంగ్రామంగా వీడి సావర్కర్ వర్ణించారని చెప్పాను అది కూడా డైరెక్ట్ బిట్ వచ్చింది నెక్స్ట్ గవర్నర్ జనరల్స్ నుంచి రెండు బిట్లు వచ్చాయి అందులో నేను భారత గవర్నర్ జనరల్స్ వైస్రాసు అని చెప్పేసి రెండు వీడియోలు చేశాను అందులో లార్డ్ డల్హౌసీ అనుకోసరికి ఔద్ని ఆక్రమించాడు విలియం బెంటిక్ అనుకోసరికి మనకి దగ్గులు అనే దారి దోపిడీ దొంగలు నణివేశాడని బెంట్లా దగ్గుతున్నాడని చెప్పానని లార్డ్ హేస్టింగ్స్ అంటే పెండారీలు అనేటువంటి దారి దోపిడీ దొంగలు అనిచివేశాడని లార్డ్ అంటే స్థానిక స్వపరపాలను ప్రవేశపెట్టాడని మీకు క్లియర్గా నేను చెప్పడం జరిగింది అది మనం మనకు ఆశించిన వచ్చింది నెక్స్ట్ క్రిందవనంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపకుడు ఎవరంటే భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలని చెప్పేసి ఒక వీడియో చేశాను అందులో భారత జాతీయ కాంగ్రెస్ని పద్దెనిమిది వందల ఎనభై ఐదులో ఏఓ హ్యూమ్ అనేటువంటి పర్సన్ స్థాపించాడని మీకు చెప్పాను బ్రిటిష్ వ్యక్తి అని చెప్పేసి అది కూడా డైరెక్ట్ పెట్టి వచ్చింది భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలు చూస్తే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రి బ్రిటిష్ రాచరిక పాలన లేదా బ్రిటిష్ రాణి కింద బ్రిటిష్ రాణి పాలన కిందకి ఈ మార్చబడిన సంస్థ ఏంటనిచ్చాడు చాలా క్లియర్గా మీకు నేను చెప్పడం జరిగింది భారత గవర్నర్ జనరల్స్ రాయిస్లో రెండో వీడియోలో పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో భారత ప్రభుత్వ చట్టం ప్రకారంగా ప్ర భారత ప్రభుత్వం చట్టం ద్వారా ఈ యొక్క భారతదేశ పాలనని బ్రిటిష్ రాణి లేదా బ్రిటిష్ రాచరిక పాలన కింద మార్చడం జరిగిందని చాలా నీట్గా చెప్పడం జరిగింది డైరెక్ట్గా అలాగే బిట్టు కూడా వచ్చింది కాబట్టి భారత గవర్నర్ జనరల్స్ వైస్రాయ్ నుంచి మీరు చూసుకుంటే మీకు అర్థమవుతుంది నెక్స్ట్ విజయనగర సామ్రా విజయనగర పాలకుల్ని వరుస క్రమంలో అమర్చండి అని ఇచ్చాడు విజయనగర పాలకుల్ని అంటే నేను విజయనగర సామ్రాజ్యానికి సంబంధించి కూడా ఒక వీడియో చేశాను అందులో చాలా నీట్గా చెప్పాను వన్ బై వన్ అంటే ఎవరెవరు ఏ ఎంతకాలం పరిపాలించారు ఎవరి తర్వాత ఎవరు వచ్చారని చెప్పాను అందులో రెండవ దేవరాయలు ఫస్ట్ స్టార్ట్ అవుతాడు ఇక్కడ ఆప్షన్లో కాబట్టి రెండు నాలుగు ఒకటి మూడు సరైనవి నెక్స్ట్ ఈ క్రింది ఏ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖగా పిలుస్తారని ఇచ్చాడు చాలా 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 నేను ఒక నోట్ ప్రెస్ చేసి చెప్పాను వీడియో చేసినప్పుడు అక్షాంశాలు రేఖాంశాలు భూమి గ్లోబుల్ భూమికి నమూనా పాఠం అని చెప్పి ఒక వీడియో చేశాను అందులో నూట ఎనభై డిగ్రీల రేఖాంశాన్ని మనం అంతర్జాతీయ దినరేఖ పిలుస్తారని చెప్పేసి అక్కడ రౌండప్ కూడా చేసి మీకు చెప్పడం జరిగింది అది డైరెక్ట్గా వచ్చింది క్రింది వనలో రాజ్యసభలో ఎక్కువ ప్రాతినిధ్యం ఉన్నటువంటి రాష్ట్రాలు ఏంటని అని అడిగాడు ఏ వెళ్ళినా రాజ్యసభ సీట్లు కానీ అలాగే లోక్సభ సీట్లు రాష్ట్రాలకు ఉన్నటువంటి లోక్సభ సీట్లు వర్ష వరుస క్రమంలో ఎక్కువ నుంచి తక్కువకు కమర్చండి అని కూడా అలాంటి క్వశ్చన్లు అడుగుతారని చెప్పేసి నీకు లోక్సభ సీట్లు రాజ్యసభ సీట్లకు సంబంధించి ఒక స్పెషల్ వీడియో చేశాను అందులో రాజ్యసభ సీట్లకు సంబంధించి వీడియో చేశాను చాలా ఈజీగా అందులో నుంచి మనకి బిట్ రావడం జరిగింది కర్ణాటకకి పన్నెండు ఉంటాయి అలాగే ఆంధ్రప్రదేశ్ గుజరాత్కి పదకొండు ఉంటాయి ఒడిస్సాకి పది ఉంటాయి కాబట్టి ఆన్సర్ ఏంటంటే కర్ణాటక పన్నెండు కాబట్టి కర్ణాటక అది మన మన బిట్లో కోడ్ పెట్టి చెప్పాను నెక్స్ట్ నెక్స్ట్ అదే టాపిక్లో అంటే రాజ్యసభ భారతదేశంలోని రాష్ట్రాలు రాజ్యసభ స్థానాల్లో రాజ్యసభ గురించి ఇంట్రడక్షన్ చెప్పినప్పుడు అసలు రాజ్యసభ అంటే ఏంటి రాజ్యసభలో సభ్యుల్ని ఎలా ఎన్నుకుంటారు అని చెప్పినప్పుడు రాజ్యసభకు సంబంధించిన ఇన్ఫర్మేషన్లో రాజ్యసభ అనేది శాశ్వత సభ అని చెప్పాను రాజ్యసభ సభ్యుల జీవితకాలం ఆరు సంవత్సరాలు అని చెప్పాను కానీ రాజ్యసభ సాధారణ కాల వ్యవధి ఆరు సంవత్సరాలు ఆప్షన్ ఇచ్చాడు సరికానిది అన్నాడు కాబట్టి అదే సరికానిది ఎందుకంటే రాజ్యసభ యొక్క సాధారణ కాల పరిమితి ఆరు సంవత్సరాలు కాదు రాజ్యసభ అనేది శాశ్వత సభ కాబట్టి అది కూడా సేమ్ అదే వీడియో నుంచి బిట్టొచ్చింది నెక్స్ట్ క్రింది వాళ్ళ సేవారంగంలో భాగం కానిది అని అడిగాడు సేవారంగంలో భాగం కానిది ఏంటంటే చేపల రవాణా అంటే ట్రేడింగ్ నిల్వ చేయడం అయినా అమ్మడం అయినా ఇవన్నీ కూడా రవాణా ద్వారా అలాగే వర్తకం కోసం జరుగుతాయి కానీ చేపల పెంపకం అనేది సేవా రంగం కాదు వ్యవసాయ రంగానికి చెందింది అది చాలా నీట్గా నేను ఏపీ ఎకనామిక్ సర్వే చెప్పినప్పుడు ఏపీ ఎకనామిక్ సర్వే క్లాస్ నెంబర్ ఎయిటీన్లో చెప్పాను ఏ రంగానికి ఏమేమి వస్తాయి ఏంటనేది నెక్స్ట్ భారత రాజ్యాంగంలో ఎనిమిదవ షెడ్యూల్లో కనిపించని భాష ఏంటని అడిగాడు భారత రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్లో ఇరవై రెండు భాషలు ఉన్నాయి అందులో ఇరవై ఐదవ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధు భాషను చేర్చారని చెప్పాను రాజ్యాంగ సవరణ చట్టాల్లో బోడో డోగ్రి మైథిలి సమతాలి అనేటువంటి భాషల్ని తొంభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారని చెప్పాను కాబట్టి ఉర్దూ భాష కూడా భారత రాజ్యాంగంలో ఉందని చెప్పాను లేనిది గోండి భాష అంటే భారత రాజ్యాంగ సవరణ చట్టాలు వీడియో చూస్తే మీకు ఇది కూడా మీరు ఆన్సర్ అనేది చేయగలుగుతారు ఈ విధంగా మొత్తం ఇరవై ఐదు బిట్లు అనేవి ఇరవై ఐదు బిట్లు అనేవి మన ఛానల్ నుండి డైరెక్ట్గా రావడం అనేది జరిగింది సో ఫ్రెండ్స్ ఇది మన క్లాసు దయచేసి ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ మీకు తెలిసినంత వీలైనంత మందికి మీరు షేర్ చేయవలసిందిగా మరొకసారి కోరుతున్నాను నన్ను ఎంకరేజ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యొక్క ఛానల్ యొక్క యూట్యూబ్ మన స్వామి కరెంట్ అఫేర్స్ యొక్క యాప్ అనేది డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అలాగే ఈ వీడియో లేవు ఇరవై ఐదు బిట్లకి సంబంధించిన ప్రూఫ్ కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అంటే మీరు చూడడానికి ఏ బిట్ ఎక్కడ ఉంది అసలు ఏంటి అనేది వీడియో ఆ బోర్డు మీద నేను రాసిన ప్రతి లెటర్తో కూడా అక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి దయచేసి నెక్స్ట్ జరగబోయే అన్ని పరీక్షలకి కూడా మీరు మన ఛానల్ ఫాలో అవుతారని మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క రెండు వేల ఇరవై ఇరవై మూడు ఫిబ్రవరి ఫస్ట్ని రిలీజ్ చేస్తున్నటువంటి ఏపీ మొత్తం మొత్తం టూ థౌజండ్ ట్వంటీ టూ కరెంట్ అఫైర్స్ అనేవి త్రీ హండ్రెడ్కి మాత్రమే పెట్టడం జరుగుతుంది టాపిక్ వైజ్గా మా ఏ ఎగ్జామ్లో కూడా మళ్ళీ ఈ ఒక్క బీట్ కూడా మిస్ అవ్వకుండా నేను చాలా జాగ్రత్తగా తయారు చేయడం జరిగింది కాబట్టి మీరు అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిన మరొకసారి కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్